Hello dear students, welcome to EduHunt video lecture series. We have finished biotic components and abiotic components, that is living organisms and their relation, non-living organisms, and in non-living organisms we have seen only biogeochemical cycle, that is nutrient cycle. Now let's see forest. It is also a component of ecosystem. Not a component, forest itself is an ecosystem. Forest is an ecosystem. Grassland is an ecosystem. These come under the category of terrestrial ecosystem. Aquatic ecosystems are different. Marine ecosystem, freshwater ecosystem, lake ecosystem, pond ecosystem, all these things they cover under aquatic ecosystems, whereas forest is a terrestrial ecosystem. And what is the use of forest? We know that forest, they provide us several products like fruits and even the timber, fiber, firewood, and even they also provide us medicines, isn't it? These are essential renewable resources, and as I said, they yield firewood, that is wood for cooking purpose, and timber and many useful products like wood pulp, gum. These are the other secondary products of plants, that is plants or trees of the forest. Cork, rubber, bamboo, lac, resins, etc. These are the secondary metabolites of the plants we are obtaining. We are getting these for preparation of paints, varnishes, and other products. They are the source of medicines. As I said, medicines also obtained from the forest, and also it acts as a habitat for animals. Manamante illu kattukoni untunnam. Where do the animals live? They live in forest only. Even the birds, the shelter for birds are trees. It is, shelter is trees. And they also, the main thing is they purify air. A forest cover ganaka lekapothe manam ee paatiki eppudo pollution tho కొన్ని సంవత్సరాల క్రితమే మనం హెల్త్ ఇప్పుడున్న పరిస్థితి కంటే చాలా దారుణంగా ఉండేది. అండ్ దే రెగ్యులేట్ ద క్లైమేట్. సీజనల్ రెయిన్ఫాల్స్ అవి వస్తున్నాయంటే రీజన్ మనకి ఈ ఫారెస్ట్ కవర్ ఉండడం వల్లే. అండ్ దే ఇంక్రీజ్ ద రెయిన్ఫాల్ బై కీపింగ్ ద ఎయిర్ కూల్ అండ్ ఆల్సో రిలీజింగ్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్. వాటర్ వేపర్ రిలీజ్ చేయడానికి హ్యూమిడిటీకి రెయిన్ఫాల్కి సంబంధం ఏంటి? అవి వాటర్ వేపర్ని ఎలా రిలీజ్ చేస్తున్నాయి ప్లాంట్స్? వి ఆల్ నో దాట్ ప్లాంట్స్ టేక్ అప్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్. మనకు తెలిసిందే అది, ప్లాంట్స్ నీటిని తీసుకుంటాయి సాయిల్ నుంచి. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే దే ఆల్సో రిలీజ్ వాటర్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. ద ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్పిరేషన్. మనకి తెలిసిన పాయింట్ ఏంటంటే ఫోటోసింథసిస్లో వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది అని తెలుసు. బట్ అట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్పిరేషన్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ వాటర్ ఇస్ లాస్ట్ బై ద ప్లాంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్తో
వాటర్ వేపర్ బయటికి వెళ్ళిపోతుంది, అదే ఇక్కడ ఎయిర్ని కూల్ చేయడానికి. అందుకే చూడండి, మనము మండు టెండలో ఉన్నప్పుడు ఒక కారులో ఉన్న, ఏసీ వేసుకోకుండా కారులో ఉన్న, ఒక షెడ్లో కానీ, ఒక బస్ స్టాప్లో కానీ, ఈవెన్ ఇంట్లో ఉన్నదానికంటే కూడా ఒక చెట్టు కింద ఉంటే మనకి చాలా చల్లగా ఫీల్ అవుతాం. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ దిస్ ట్రాన్స్పిరేషన్ దే కీప్ ద ఎయిర్ కూల్. దట్ ఈజ్ ఆర్ ఎక్స్పీరియన్స్. అండ్ దే రిలీజ్ వాటర్ వేపర్ ఇన్ టు ద ఎయిర్. ఆ వాటర్ వేపర్ రిలీజ్ చేయడం వల్ల ఆ వేపర్ కూలింగ్ టెంపరేచర్స్ దగ్గర కండెన్స్ అయ్యి వర్షంగా పడుతుంది. అంటే దే ఆర్ ద రీజన్ ఫర్ రెయిన్ఫాల్. వెన్ వి గాట్ ఇండిపెండెన్స్, అప్పటికి ఇండిపెండెన్స్ వచ్చే నాటికి మనకి 33% ఫారెస్ట్ కవర్ ఉండేది గ్లోబ్ మీద. ఇప్పుడు డ్యూరింగ్ పాస్ట్ 50 ఇయర్స్ ఇండిస్క్రిమినేట్ కటింగ్ ఆఫ్ ఫారెస్ట్, అంటే హ్యూమన్ యాక్టివిటీస్, ఫారెస్ట్ కటింగ్ దాని డిఫారెస్టేషన్ అంటాం, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల అండ్ అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఆల్సో ఫర్ సమ్ ఆఫ్ ద ల్యాండ్స్ ఆర్ టేకెన్ అప్ ఫర్ ద కల్టివేషన్. ఈవెన్ కల్టివేషన్ మంచిదే, బట్ వి షుడ్ నాట్ కట్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. ఫారెస్ట్ కవర్ని ఫారెస్ట్ లాగే ఉంచి మనము కల్టివేషన్ చెయ్యాలి. అండ్ ఫర్ మైనింగ్ పర్పస్ ఆల్సో వీఆర్ రిమూవింగ్ ద ట్రీస్ అండ్ డిగ్గింగ్ ద సాయిల్ ఫర్ మినరల్స్. అండ్ డ్రాస్టికల్లీ దే ఆర్ దీస్ యాక్టివిటీస్ కాల్డ్ హ్యూమన్ యాక్టివిటీస్, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ. అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ ఇస్ డ్రాస్టికల్లీ డిక్రీజింగ్ ద ఫారెస్ట్ కవర్ అండ్ ద కవరేజ్ ఈజ్ అప్ టు 12-20% నౌ. మనకి 33% ఉండే ఆ ఫారెస్ట్ కవర్ కాస్త ఎంతకి తగ్గిపోయింది, ఇప్పుడు నౌ ఇట్ ఈస్ 12-20% రివీల్డ్ బై రీసెంట్ స్టాటిస్టిక్స్. ఇన్స్టెంట్ ఫోటో స్టూడియోస్ ఇన్ ఆర్డర్ టు కీప్ అ న్యాచురల్ బ్యాలెన్స్ కంట్రీస్ 33% ఆఫ్ ద ల్యాండ్ షుడ్ బి కవర్డ్ విత్ ఫారెస్ట్. డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికా హ్యాస్ 40%. నౌ ఐ హ్యావ్ అ డేటా. ఫారెస్ట్ కవర్ ఆఫ్ ద వరల్డ్ ల్యాండ్ మాస్ 31% ఆర్ 4.06 బిలియన్ హెక్టేర్స్ విచ్ ఈస్ అబౌట్ 5,000 square meters పర్ పర్సన్. ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్ ఐఎమ్ గివింగ్ ఇట్. హవెవర్ ద ఫారెస్ట్ ఆర్ నాట్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ అరౌండ్ ద వరల్డ్ యాజ్ వీ నో దాట్. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫారెస్ట్ ఆర్ ఇన్ జస్ట్ 5 countries లైక్ రష్యా, బ్రెజిల్, కెనడా, US and China, according to Google's information. Only these 5 countries have highest forest covers. Like America has 40%, Russia has 45%, Sweden 55% of the land cover with forest. చూడండి, మనం ఏం చేసుకుంటున్నామంటే ఉన్న ఫారెస్ట్ని కాస్త మనము కట్ చేసుకుంటున్నాం. And let's see what is a crown. ఫారెస్ట్ విషయానికి వస్తే దెర్ ఈజ్ అ క్రౌన్. వాట్ ఈజ్ మెంట్ బై క్రౌన్? క్రౌన్ ఈజ్ నథింగ్ బట్ ద అప్పర్ బ్రాంచెస్ దట్ కవర్ ద ట్రీ దట్ ఎమర్జ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఈజ్ నోన్ యాజ్ క్రౌన్. క్రౌన్ అంటే లైక్ అంబ్రెల్లా. ద వెజిటేషన్, ద ఏరియల్ పార్ట్ దట్ కవర్స్ leafy part that covers the top apical portion of the tree trunk is known as crown. Stem ki pain vache leafy part ni crown antam, like it spreads like umbrella. And what is meant by canopy? Crown ante upper part annam, canopy ante ilanti upper parts anni merge combine avadam valla vache oka tent lanti appearance. That is called branches of the all trees look like a roof. Like manam tent annanu kada, oka example cheppanu kada, crown is like umbrella. That means a single tree, a trunk with upper cover is the crown. Forest has many number of trees. All these trees, they join their branches, all these branches they cover and form a roof like thing, that is called the canopy. Understories ante layers. Stories are nothing but layers in the forest, like grass in the ground layer, and next herbs, shrubs,
trees, all these things, all these plants, all these trees, and all these autotrophic organisms, they form different layers in the forest called stories, understory. Forest plants. What are forest plants? Sal, teak, simal, shasham, neem, palash, fig, kher, amla, bamboo. ఇవి కొన్ని మాత్రమే, అన్ని రాయలేం కాబట్టి కొన్నింటిని ఎగ్జాంపుల్గా పెట్టాం. ఫారెస్ట్లో ఉండే ట్రీస్, ఆల్ దీస్ మెజారిటీ ఆఫ్ ద ట్రీస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫర్ టింబర్ పర్పస్. అండ్ ఎస్పెషల్లీ వీ నో దట్ నీమ్ ఈజ్ అ ట్రీ విచ్ హ్యాస్ హై మెడిసినల్ వాల్యూ. ఇట్స్ అ మెడిసినల్ ప్లాంట్. ఈవెన్ బ్యాంబూ is for it is utilized for making bamboo baskets, like even bamboo furniture. And what are different forest animals? Manaki telisina animals anni indulo raseyachu. Lion, tiger, monkey, elephant, and even ee chinna butterfly rayala ante, yes, spiders, butterflies, even ants. All these animals live in the forest. Even not only the animals, ikkada birds ni manamu mention cheyaledu gaani, even birds also present in the forest. Importance of forest. Forest importance cheppalante chaala ekkuve unnai. One is resource for balanced maintenance is just like every ever yielding crop, because ఫస్ట్ పాయింట్లో మనం రెన్యూబుల్ రీసోర్స్ అని అన్నాం. ఇఫ్ వీ యూటిలైజ్ ద ఫారెస్ట్ అండ్ దేర్ ప్రోడక్ట్స్ ఇన్ అ క్లెవర్ వే, ఇన్ అ స్మార్ట్ వే, దెన్ దే గివ్ దేర్ ఈల్డ్ ఫర్ సెవరల్ జనరేషన్స్ బికాస్ దే ఆర్ రెన్యూబుల్ రీసోర్సెస్. గ్రీన్ ప్లాంట్స్ బై ఫోటోసింథసిస్ నాట్ ఓన్లీ ప్రొడ్యూస్ ఆర్గానిక్ ఫుడ్ ఫర్ యానిమల్స్ అండ్ ఆల్సో they yield wood for fuel. ivanni kuda manaki telisinave fuel, and but also maintains a healthy equilibrium between oxygen, carbon dioxide, and help in reducing air pollution. manaki chinna appu nunchi cheptane unnaru plantation cheyandi, pollution reduce cheyandi ane mata cheptune unnaru. alage slogans like vruksha rakshati rakshitah, manam plants ni ganaka vatni save chesthe they will in turn save our lives, because plants, they trap, as we are saying in the previous sessions, that plants trap the solar energy and they convert the solar energy into chemical form of energy. ikkada only energy trap chesi energy ni maatrame adi convert chestunda. not only the energy, in photosynthesis it requires, the plant requires water, CO2, light, and even inbuilt elaga chlorophyll plant lone untundi internal factor, and all with all these factors plants perform photosynthesis. with the help of all these things they perform photosynthesis. photosynthesis lo by product ga oxygen release avutundi, that is very 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 important. they are act as air purifiers because they take up the CO2 from the atmosphere. atmosphere lo unna CO2 highly dangerous, because CO2 plants ki kavali, we are not requiring CO2. CO2 మనం ఇన్హేల్ చేస్తే ఏమవుతుంది, CO2 కానీ కార్బన్ మొనాక్సైడ్ కానీ ఇలాంటి కెమికల్స్ ఇన్హేల్ చేస్తే ఏమవుతుంది, మనకి కొన్ని సిమ్టమ్స్ లైక్ హెడ్ఏక్, కళ్ళు మంటలు ఎక్కడం, ఈవెన్ డ్రౌజీగా ఉండడం, వామిటింగ్స్, నాసియా, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి, వి ఫాల్ సిక్. సో ప్లాంట్స్ ప్యూరిఫై ఎయిర్స్. అందుకే కదా ఇప్పుడు కల్చర్ ఏమని పెరిగింది, మనకి ఇండోర్ ప్లాంట్స్ని పెంచండి, ఎయిర్ని ప్యూరిఫై చేసుకోండి, ఎయిర్ క్వాలిటీ పెంచుకోండి అని అంటూ ఉన్నాం. అండ్ ద రూట్స్ ఆఫ్ ఫారెస్ట్. ఫారెస్ట్లో ఉండే ప్లాంట్స్ రూట్స్ సాయిల్ని బైండ్ చేసేస్తాయి. దే ప్రివెంట్ సాయిల్ ఇరోజన్. దే ప్రివెంట్ ద సాయిల్ ఫ్రమ్ గెటింగ్ ఇరోజన్, ఫ్రమ్ గెటింగ్ ఎస్కేప్. విండ్స్కి, వాటర్ కరెంట్స్కి వాటర్ లేయర్, సాయిల్ లేయర్ అంతా ఇరోడ్ అయిపోకుండా లీవ్స్
దే యాక్ట్ యాజ్ బైండర్స్, సాయిల్ని గట్టిగా పట్టి ఉంచుతాయి. ఆ నెట్వర్క్ అంతా పట్టి ఉంచడం వల్ల సాయిల్ ఇరోషన్ తగ్గుతుంది. అలాగే రెయిన్ వాటర్ పర్కులేట్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా ఒక ప్లెయిన్ ఏరియాలో చూడండి, వాటర్ రెయిన్ వాటర్ పడగానే ఇట్ రన్స్ అవే. దాన్ని ప్రివెంట్ చేయాలంటే వి షుడ్ ప్లాంట్ ట్రీస్. ట్రీస్ ఉండడం వల్ల ట్రీస్ ఆ సాయిల్ని బైండ్ చేసి ఉంచుతుంది, లూజన్ కూడా చేస్తుంది. దట్ ఈస్ వై వాటర్ గోస్ ఇన్ టు ద డీపర్ లేయర్స్, పర్కులేషన్ జరుగుతుంది. లేకపోతే వాటర్ అంతా కూడా వేస్ట్ అయ్యి మురికి కాలువల్లోని సముద్రాల్లోని కలిసిపోతూ ఉంటుంది. మనకి అవసరమైన వాటర్ కాస్త అవసరమైనప్పుడు మనం స్టోర్ చేసుకోకపోతే మళ్ళీ గ్రౌండ్కి వాటర్ని పంపించకపోతే, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటాం, వాటర్ టేబుల్ రీఛార్జ్ చేయకపోతే మనకి అవసరమైనప్పుడు నీరు లేకుండా పోతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ని మనం తీసుకోలేం, డీప్ లేయర్స్కి వెళ్ళిపోతుంది. ఆ డీప్ నుంచి వాటర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇట్ విల్ బికమ్ టఫ్ ఫర్ అస్. డెడ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ సచ్ యాజ్ స్టెమ్స్, లీవ్స్ అండ్ అదర్ ఫాలెన్ ప్లాంట్స్ దట్ ఫార్మ్ అ థిక్ లేయర్ ఆన్ ద గ్రౌండ్, దే ఆర్ డికంపోజ్డ్ బై ద మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఈవెన్ ఫంగై, అండ్ దే ఇంప్రూవ్ ద సాయిల్స్ ఫర్టిలిటీ, ఎన్హాన్స్ ద సాయిల్స్ ఫర్టిలిటీ. And it provides home, that is shelter, for protection of large animals, large number of animals. And also it provides nesting place to the birds. Organisms annitiki kuda manam indaka cheppinattu habitat avutundi. Trees. Trees shelter ga untayi. Ade ikkada manaki teliyini vem kaadu. Only advantages of forests indulo mention chesaru. Economically they are important because they provide us timber for construction of houses, ships, buildings and wood for fuel, and wonderful drugs and raw materials such as grass, bamboo, from which paper is made. Manaku telisinde paper is made of pulp, paper from bamboo pulp. They provide a number of edible fruits and seeds, గమ్స్, రెజిన్స్, డైస్. ఇందాక చెప్పిన పాయింట్ని ఇలాబరేటెడ్గా ఇక్కడ రాశారు. బట్ ఎనీవే దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫారెస్ట్. వైల్డ్ లైఫ్ లివింగ్ ఇన్ ఫారెస్ట్ ఆల్సో ఆఫ్ గ్రేట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. దేర్ స్కిన్, దేర్ టస్క్స్, టస్క్స్ అంటే తెలుసు కదా ఏనుగు దంతాలు, అండ్ ల్యాక్ ఫ్రమ్ ఇన్సెక్ట్స్ అండ్ సిల్క్ ఫర్, ఇవన్నీ కూడా మనం ఈ వీటన్నింటినీ కూడా కమర్షియల్గా యూస్ చేస్తున్నాం. కమర్షియల్గా లైక్ ఎకనామిక్ స్టేటస్ పెంచుకోవడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. అండ్ దే ఆల్సో ఈల్డ్ మెడిసిన్స్ టు క్యూర్ వేరియస్ డిజీజెస్. ఫారెస్ట్ ప్రొవైడ్ అ గ్రేట్ అట్రాక్షన్ టు నేచర్ లవర్స్. ఎస్, మనకి నేచర్ని చూడగానే ఆహ్లాదంగా అనిపిస్తుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఫారెస్ట్ నేచర్ లవర్స్కి, ఎస్పెషల్లీ నాలాంటి నేచర్ లవర్స్కి, ఫారెస్ట్ ఆర్ ద గుడ్ సైట్స్ ఫర్ టు ట్రావెల్ అండ్ దేర్ బ్యూటీ అండ్ సోల్ సాటిస్ఫాక్షన్. డిఫారెస్టేషన్ అంటే ఏంటి? ఫారెస్టేషన్ అంటే మేకింగ్ ఫారెస్ట్, ప్లాంటింగ్ ట్రీస్. డిఫారెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ రిమూవింగ్ ట్రీస్. నాట్ ఓన్లీ ఫారెస్ట్ ప్రొవైడ్ వేరియస్ ప్రోడక్ట్స్ టు అస్, దే ఆల్సో play an important role in hydrologic cycle, that is water cycle, water rains raavadaniki, even humidity, temperature control ki kuda they play a very crucial role. Forests play a very crucial role. What is deforestation? That is cutting of forests, and effect of deforestation, loss of biodiversity. ఫారెస్ట్ లేకపోతే, ఫారెస్ట్ ఉండడం వల్ల ఏ ఏ లాభాలు జరిగాయో, ఫారెస్ట్ లేకపోతే అన్ని అనర్థాలు జరుగుతాయి. నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్, చేంజ్ ఇన్ క్లైమాటిక్ కండిషన్స్. యాజ్ నౌ వీ హ్యావ్ మెన్షన్ దట్ హ్యూమిడిటీ, రెయిన్ఫాల్ అండ్ టెంపరేచర్ ఆల్సో ఆల్టర్స్ బికాస్ ఆఫ్ డిఫారెస్టేషన్, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ట్రీస్. అండ్ పొల్యూషన్ లెవెల్స్ ఆల్సో increases, soil degradation and soil erosion occurs, and water, ground water recharge does not take place. And how to conserve forest? Forest ni ela conserve cheyali? It is very very essential that forest conservation,
ప్లాంటేషన్ చెయ్యాలి, అండ్ అట్ ద సేమ్ టైం ప్లాంటేషన్ చెయ్యాలి అంటే 10 మొక్కలు పీకేసి ఇంకో 10 మొక్కలు వేయడం కాదు, ఉన్న మొక్కల్ని సస్టైనబిలిటీ అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఉన్నదాన్ని ఉంచుతూ మనం దాని నుంచి లాభాన్ని తీసుకోవాలి కానీ ఫ్యూచర్ జనరేషన్స్కి లేకుండా జీరో చేసేయకూడదు. దాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్, కన్జర్వేషన్, నేచర్ కన్జర్వేషన్ అండ్ అదర్ బెనిఫిట్స్ ఆఫ్ నేచర్, బెనిఫిట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, బెనిఫిట్స్ ఆఫ్ ఫారెస్ట్. వీ షుడ్ మెయింటైన్ దామ్, వీ షుడ్ నాట్ ఓన్లీ మెయింటైన్, వీ షుడ్, వీఆర్ గెయినింగ్ ఇంపార్టెన్స్, వీఆర్ గెయినింగ్ various benefits from the forest, from the nature, and we should maintain, we should sustain, and we should give them to the future generations. That is known as sustainable development. Yes, my dear students, with this we have finished abiotic components and the about forest. What are the important products of forest and how forests are advantageous to everybody's life. And all these things we have covered in this session. And in the next session, we'll do some multiple choice questions based on previous concepts. All the best to you.